ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ యాడ్ చూసి అయ్యో అని బాధపడేవారు కంటే నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఎలా అనిపించినా కూడా రియాలిటీలో ప్రతి ఒక్కరికి ఆ హ్యాపీనెస్ కావాలి ఎవరికి వారు నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా వెంటనే మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు జరిగిన ఇన్సల్ట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఒక పెద్ద లిస్ట్ తయారైపోతుంది కానీ అసలు సంతోషం వీటి సొల్యూషన్స్ లో లేదు హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనం తలుచుకుంటే ఎప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తే నమ్ముతారా మీరేంటి మొదట్లో నేను కూడా నమ్మలేదు కానీ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు గడిచిన 3 ఏళ్లుగా ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యమని అర్థం చేసుకున్నాను అలాగని అన్ని సమయాల్లో హ్యాపీగా ఉంటావా బ్రో అని అడిగితే లేదు బాధపడతాను కానీ ఆ బాధను తలుచుకుంటూ గడిపే సమయం మునుపటి కంటే తక్కువ అని చెప్తాను ఎవరైనా ఇంతే మన ఎమోషన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాంటివి ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం అంతా ఎదుర్కొంటున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ హ్యాపీనెస్ కరువు అయిపోయింది కాబట్టి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను సో నేను మీ లైఫ్ ఓరామా ఇక చెప్పేది వినరవేమా ఏది పర్మనెంట్ కాదు అన్ని టెంపరీ అసలు సిసలైన సంతోషం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏ మనిషి ప్రదేశం వస్తువుపై డిపెండ్ అవ్వకుండా ఏ సిచ్యువేషన్ లోనైనా స్థిరంగా ఉండే ప్రశాంతమైన మనసు నుంచి పుడుతుంది సింపుల్ గా చెప్పాలంటే సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతకడం మానేసి మీలోనే వెతకండి ఏదైనా సాధించాలనుకున్నా కావాలనుకున్నా ముందు చేయాల్సిన పని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం అదే విధంగా సంతోషం గురించి కూడా తెలుసుకుని అర్థం చేసుకోవాలి కొంతమందికి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసే అలవాటు ఉంటుంది చలికాలమైనా ఎండాకాలమైనా సరే వారి అలవాటుని మాత్రం మార్చుకోరు ఎందుకంటే వెదర్ టెంపరేచర్ తో మనం ఎక్స్పీరియన్స్ అయ్యే చేంజెస్ అన్ని తాత్కాలికం అని వాళ్ళు గుర్తిస్తారు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో మనలో కలిగే బాధ సంతోషాలు ప్రతి సంవత్సరంలో వచ్చిపోయే ఎండ చలికాలం లాంటి వాతావరణ మార్పులు లాంటివి వాటిని తట్టుకొని సహించటం నేర్చుకోవాలి అని అన్నాడు మన బాడీలో ఉండే 5 సెన్సెస్ సైట్ స్మెల్ టేస్ట్ హియరింగ్ అండ్ టచ్ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటి వల్ల మనకు బాధ సంతోషాలు కలుగుతాయి ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి నచ్చి వారిని కలుస్తున్నారు చాట్ చేస్తున్నారు టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మీ సైట్ హియరింగ్ అండ్ టచ్ సెన్సెస్ కి ఆనందం కలగడంతో మీరు సంతోషంగా ఫీల్ అయ్యారు సడన్ గా ఆ వ్యక్తి దూరం అయినప్పుడు అవే సెన్సెస్ నొచ్చుకోవడంతో బాధ కలుగుతుంది బాధ కలిగించడానికి ఆ వ్యక్తి దూరం అవ్వడం అనే మార్పు కారణం కాబట్టి తిరిగి సంతోషం కలగటానికి మరొక మార్పు చోటు చేసుకుంటుందనే లాజిక్ అర్థం చేసుకుంటే బాధను అనుభవిస్తున్నప్పుడు అందులో మునిగిపోరు ఇదే పాయింట్ లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ డిప్రెషన్ కి గురయ్యే వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అండ్ కామన్ గా ఎంతో మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఎమోషన్స్ ని తట్టుకొని సహించటం మనసు ఇంద్రియాల క్రమశిక్షణ లేని వారికి స్థిరమైన బుద్ధి నిలకడ ఉన్న ధ్యాస రెండు ఉండవు అప్పుడు మనశ్శాంతి కూడా లోపిస్తుంది ఇక మనశ్శాంతి లేదంటే సంతోషం కూడా లేనట్టే సో మనశ్శాంతి ఉంటే సంతోషం ఆటోమేటిక్ గా దొరుకుతుంది దానికి మనం మన మనసు అండ్ ఇంద్రియాలు అంటే మన 5 సెన్సెస్ కి ఒక డిసిప్లిన్ అలవాటు చేయాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ ఇది అనుకున్న వెంటనే అయిపోయేది కాదు అలా అని సాధించలేనిది కూడా కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన మనసు అండ్ సెన్సెస్ ఎక్కడ కంట్రోల్ తప్పుతున్నాయి దానికి సమాధానం మనకుండే కోరికలు చెప్తాయి ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు రోజంతా వాళ్ల గురించి ఆలోచిస్తూ మీ రిటైర్మెంట్ తర్వాత వాళ్లతో ఎలా టైం స్పెండ్ చేయాలని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటారు తీరా ఆ వ్యక్తి మీ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే డిప్రెషన్ లో మునిగిపోతారు దాంతో అప్పటి వరకు మీకున్న మనశ్శాంతి పోతుంది ఇక్కడ కోరికలు ఉండటం తప్పు కాదు అది మానవ సహజం ఎలా అయితే సముద్రంలో ఎన్ని నదులు కలిసినా వర్షం కురిసినా స్థిరంగా అంచు దాటకుండా నిలకడగా ఉంటుందో అదే విధంగా మనసులో ఎన్ని కోరికలు మొలకెత్తినా మనం చెదిరిపోకుండా ఉండాలి అలాంటి వ్యక్తికి మనశ్శాంతి ఎంతో సులభంగా లభిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీరు కోరుకున్నది దక్కినా దక్కకపోయినా కూల్ మైండ్ సెట్ ఉండాలి అంటే ఒకవేళ దక్కితే చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం దొరికిందని తృప్తి పడాలి దక్కనప్పుడు ఇవాళ కాకపోతే మరో రోజు దొరుకుతుందిలే అని సరిపెట్టుకోవాలి లేదంటే దక్కకపోయినా నాకు జరిగే నష్టమేమీ లేదు సంతోషించడానికి ఇది కాకపోతే నా జీవితంలో మరెన్నో విషయాలున్నాయి అనే స్ట్రాంగ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న వాటికి బానిసలు కాకుండా ఉంటారు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని తలకిందులు చేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు జీవితంలో సంతోషం లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం మీలో ఉన్న గుణాలు అనుకోని సంఘటనలు
ఇబ్బందులు ఎన్నో ఎదురవుతుంటాయి. ఉదాహరణకి మీ ఫ్రెండ్ తనకు తెలిసిన ఇంటర్వ్యూస్ గురించి మీకు చెప్తానని ప్రామిస్ చేశాడు, కానీ టైం వచ్చినప్పుడు మీకు చెప్పకుండా తను మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈ విషయం మీకు తెలిసిన మరుక్షణం అతనికి ఫోన్ చేసి స్వార్థంగా ప్రవర్తించినందుకు కోపడ్డారు. ఆ తర్వాత అలాంటి ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ చేసినందుకు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ బాధపడ్డారు. ఇలా ఎన్నో విషయాల్లో అనుకున్నది జరగలేదని చిరాకు పడతారు. దానికి కారణమైన వ్యక్తులు పరిస్థితులపై కోపగించుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో తమని తామే నిందించుకొని బాధపడుతుంటారు. ఎప్పుడైతే మన స్వభావాన్ని అదుపు చేసుకుని జరిగిన సంఘటనలు మానసికంగా వదిలేస్తామో అప్పుడు మనం సంతోషంగా ఉండగలం. ఇక్కడ గమనించదగిన ఒక పాయింట్ ఉంది. ఎదుటి వారు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అంచనా వేయలేము. అలాగే వారిని మనకు తగ్గట్టుగా నడుచుకునేలా చేయలేము. మన చేతుల్లో లేని వాటి గురించి ఎందుకు మనలో నెగిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి? ఆలోచించండి. చేదు అనుభవాలు ఎదురైనప్పుడు నెగిటివ్ గా ఫీల్ అవ్వడం చాలా కామన్. కానీ ఈ ఫీలింగ్ మీలో ఎంత సమయం వరకు మెయింటైన్ చేస్తారనేదే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే లైఫ్ లో ఎదగడానికైనా సంతోషంగా ఉండటానికైనా మనలో ఉండే పాజిటివ్ ఎమోషన్స్ ఎంతో ముఖ్యం. మనలో ఉన్న ఎమోషన్స్ ని పాజిటివ్ గా మెయింటైన్ చేసి సంతోషాన్ని సాధించాలంటే మనలో సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉండాలి. ఈ పాయింట్ ని సంపాదించుకునే డబ్బు, ఆస్తి, బైక్, కార్, ఆఖరికి రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్, ఇలా ఏ వస్తువు అయినా సరే దానిపై అటాచ్మెంట్ పెంచుకునే వారు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన పాయింట్. మీరు లైఫ్ లో ఏదైనా కోరుకోండి. ఉదాహరణకి ఒక బిజినెస్ మొదలుపెట్టి గొప్ప ఆంటర్ప్రెన్యూర్ గా ఎదగాలనుకున్నారు, దానికోసం తగినంత కృషి చేస్తున్నారు. ఈ రెండూ మంచి విషయాలే, కానీ బిజినెస్ చేయకపోతే నా లైఫే లేదు అనే ఆలోచన వచ్చిందంటే మీకు సమస్యలు మొదలైనట్టే. ఎందుకంటే ఇలాంటి ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆంటర్ప్రెన్యూర్ అవ్వడానికి మీరు చేసే ప్రతి పనిలో రిజల్ట్ అనుకున్నది అనుకున్నట్లు వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ, రాకపోతే ఆ ఫెయిల్యూర్ గురించి తలచుకుంటూ బాధపడుతుంటారు. ఇక మీ దృష్టి అక్కడే ఉండిపోవడంతో మీ లైఫ్ లో జరిగే మిగతా విషయాలను పట్టించుకోక సంతోషాన్ని దూరం చేసుకుంటారు. అందుకే ఇంద్రియాలకు ఆనందం కలిగించే కోరికలపై మక్కువ లేనప్పుడు అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే గోల్స్ మెయింటైన్ చేయండి, వాటిని సాధించడం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయండి, కానీ రిజల్ట్స్ పై ఫోకస్ చేయకండి. ఒకవేళ అనుకున్నది అవ్వకపోతే నిరుత్సాహపడకుండా మరోసారి మరో తీరులో ప్రయత్నించండి. తలెత్తిన ఓటమిని గుణపాఠంగా గుర్తుపెట్టుకోండి. సంతోషానికి కారణమైన మనశ్శాంతిని సంపాదించడానికి మరొక సింపుల్ టెక్నిక్ మెడిటేషన్. దీని గురించి భగవద్గీత 6వ అధ్యాయంలో చాలా డీప్ గా చెప్పడం జరిగింది. మెడిటేషన్ చేసే వ్యక్తికి తాను ఫిజికల్ గా చేసే పని, మెంటల్ గా ఆలోచించే ఆలోచన, ఎమోషనల్ గా కలిగే ఫీలింగ్స్ అన్నిటిపై పూర్తి అవగాహన, అదుపు ఉంటాయి. మన అందరిలో ఉండే కాన్షియస్నెస్, అంటే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని తెలియచెప్పే స్పృహ మెడిటేషన్ చేస్తున్నప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ హయ్యర్ కాన్షియస్నెస్ అంటే దేవుడు, యూనివర్స్, నేచర్, ఇలా ఎవరి నమ్మకాల బట్టి వారు నిర్ణయించుకునే ఒక ఎంటిటీ. ఈ కనెక్షన్ ఏర్పడినప్పుడు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ క్రియేట్ అయ్యి ఆనందకరమైన స్థితికి చేరుకుంటారు. ఇలా పొందే ఆనందానికి మించింది జీవితంలో మరొకటి ఉండదు. ఉదాహరణకి ఎవరో ఒకరికి మీరు చేసిన పని నచ్చక మీతో గొడవ పెట్టుకున్నారు. ఆ క్షణంలో గొడవ పెంచకుండా అవతల వాళ్ల పర్స్పెక్టివ్ అర్థం చేసుకుని ఏం చేస్తే గొడవ ఆగిపోతుంది అని ఆలోచిస్తారు. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉండటంతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మనకు నచ్చింది చేస్తే సంతోషం ఆటోమేటిక్ గా సొంతమవుతుందని అందరూ అనుకుంటారు, కానీ ఇక్కడే కాస్త ఆలోచించాలి. సంతోషం 3 రకాలుగా ఉంటుంది. వీటితో అయితే మనం ఆనందించగలం, లేదంటే బాధల్లో కూరుకుపోగలం. కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కాబట్టి ఆ మూడింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాత్విక సంతోషం ముందు విషంలా అనిపించిన ఆఖరిలో తేనెలా తీయగా ఉంటుంది, మనలో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి మీరు రోజు ఎక్సర్సైజింగ్ ని అలవాటుగా చేసుకుని మంచి హెల్దీ లైఫ్ ని మొదలు పెట్టాలనుకున్నారు. మొదట్లో ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటుని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో కష్టంగా ఉన్నా కంటిన్యూ చేశారు. కొన్నాళ్లకు మీ బాడీ ఫ్యాట్ లెవెల్లో మార్పులు గమనించారు. దానికి రిజల్ట్ గా మీరు రోజు చేసే పనుల్లో చురుకుతనం కనిపించింది. ఈ రిజల్ట్ మీకు బాగా నచ్చి లైఫ్ లో ఏ అడ్డొచ్చినా ఎక్సర్సైజింగ్ అనే అలవాటుని పాటించడం మాత్రం మానేయలేదు. ఇలా మనలో ఒక రియలైజేషన్ కి కారణమయ్యేవన్నీ సాత్విక సంతోషానికి సోర్స్ అవుతాయి. రజసిక సంతోషం ఇంద్రియాలకు ఆనందం కలిగే వాటి నుంచి పుడుతుంది. ముందు తేనెలా తీయగా ఉంటుంది, కానీ ఆఖరి దశలో విషంగా మారిపోతుంది. టీనేజ్ లో ఉన్నప్పుడు అబ్బాయికి, అమ్మాయికి ఒకరి పట్ల మరొకరికి కలిగే అట్రాక్షన్, ఈ అట్రాక్షన్ ని ట్రూ లవ్ అనుకుని ముందు వెనక ఆలోచించకుండా మొదలు పెట్టే రిలేషన్షిప్ దీనికి సరైన ఉదాహరణ. ముందు బాగానే ఉంటుంది, కానీ మెల్లమెల్లగా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి, ఆఖరికి రిలేషన్ బ్రేక్ అయిపోతుంది, ఆ తర్వాత మిగిలేది బాధ మాత్రమే. ఇటువంటి సంతోషం మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. దీని మీద డిపెండ్ అయితే మీరు ఎన్నో విధాలుగా నెగిటివ్ గా మారిపోతారు. అందుకు బదులుగా సాత్విక సంతోషాన్ని ఎంచుకున్నట్లయితే ముందు కష్టపడ్డా ఫ్యూచర్ లో
హ్యాపీగా ఉంటారు. అంటే ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడు అన్ని ఆలోచించుకొని వారితో ఒక హెల్దీ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలి. తామసిక సంతోషం భ్రమ సోమరితనం నుంచి పుడుతుంది. మొదటి నుంచి ఆఖరి దశ వరకు ఒక మాయలా ఉంటుంది. ఇందులో ఎటువంటి జ్ఞానోదయం కలగదు. లైఫ్ లో ఏమీ చెయ్యకుండా సరైన డైరెక్షన్ లేకుండా పనిచేస్తూ ప్రతి సిచ్యువేషన్ లో సమస్యల్లో కూరుకుపోయే వాళ్ళు దీనికి సరైన ఉదాహరణ. ఇలా ఉండే వాళ్లకు ఏనాటికి సంతోషం ఉండదు. వారి పరిస్థితికి ఎదుటి వారిని నిందిస్తూ జీవితాన్ని అజ్ఞానంలో గడిపేస్తుంటారు. ఇలాంటి వాళ్లు సంతోషంగా ఉండాలంటే ముందుగా వాళ్ల యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. సోమరితనం అంటే లేజినెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. యాక్టివ్ గా ఉండే మైండ్ ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది. లైఫ్ లో పాజిటివిటీ ఉంటే సంతోషం ఈజీగా సొంతమవుతుంది. అఫ్ కోర్స్ దీనికి టైం పడుతుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే పొందలేనిదంటూ ఏదీ లేదు. ఇవన్నీ పాటించడం వల్ల మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లోనైనా సరే సంతోషంగా ఉండగలరు. జీవితంలో ఏం జరిగినా సంతోషంగా ఉండాలంటే సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతకడం మానేసి మీలోనే వెతకండి. బాధ సంతోషాలు ఇవేవి శాశ్వతం కావు, రెండూ తాత్కాలికమే. మనశ్శాంతి ఉంటే సంతోషం ఆటోమేటిక్ గా దొరుకుతుంది. దానికి మన మనసు అండ్ ఇంద్రియాలకి ఒక డిసిప్లిన్ అలవాటు చేయాలి. మనశ్శాంతి కోసం మీరు కోరుకున్నది దక్కినా దక్కకపోయినా కూల్ మైండ్ సెట్ ఉండాలి. వీలైనంత వరకు మీ ఎమోషన్స్ పాజిటివ్ గా ఉండాలి. మీలో సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉంటే పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవడం సులువవుతుంది. సంతోషాన్ని ఇచ్చే మనశ్శాంతికి మరొక సింపుల్ టెక్నిక్ మెడిటేషన్. సంతోషం మూడు రకాలు, సాత్వికం, రజసికం, తామసికం. వీటిల్లో సాత్విక సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తే అసలైన సంతోషాన్ని సాధించినట్లే. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా తిరిగి కలుస్తూనే ఉందా.